నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో ముఖ్యమైన వీడియో అరుదుగా వచ్చే ఈ తిది రోజు ఎటువంటి పూజా విధానం చేసుకోవాలి ఎటువంటి వారు చేయవచ్చు ఆనవాయితీ ఉండాలా మరి ఈ వ్రతం పేరేమిటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి మనము ఇప్పుడు చూపి చూడబోయేది సోమవతి అమావాస్య అమావాస్య సోమవారం నాడు కలిసి వస్తే మనము సోమవతి అమావాస్య అని అంటాం అది రేపు మనకి ఈ జూలై నెలలో పదిహేడవ తారీఖు సోమవతి అమావాస్య ఇది సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు అరుదుగా మాత్రమే వస్తూ ఉంటుంది అటువంటి రోజు మనం ఈ పూజన అనేది చేసుకోవాలి ఈ సోమవారం నాడు శివయ్యని అందరం కూడా ఆరాధిస్తూ ఉంటాం మరి ఆ రోజు అమావాస్య కలిసి వస్తే మరి ఎంతో విశేషం శివయ్యని ఎప్పుడు కూడా లింగ రూపంలో ఆరాధించాలి అని అంటారు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక ఈ సోమవతి అమావాస్య రోజు శివయ్యకి అభిషేకం చేసుకోండి అలాగే ఇంట్లో చేయని వారైతే కనుక చేయలేని వారైతే కనుక పూజ ఏం చేయాలి కూడా వీడియోలో చెప్తాను ఈ విధంగా ఇంట్లో ఉన్నవాళ్ళైతే కనుక శివలింగాన్ని పెట్టుకొని స్వామివారికి నీటితో కానీ పంచామృతాలతో కానీ లేదా పాలతో కానీ లేదా అభిషేక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో చెరుకు రసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇటువంటి వేటిలతో అయినా పసుపు కుంకం గంధం నీళ్ళు కానీ ఇటువంటి వేటిలతో అయినా స్వామివారికి ఈరోజు అభిషేకం అనేది అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ శివలింగం లేకపోతే ఈ విధంగా రుద్రాక్ష అయిన తెచ్చిపెట్టుకొని స్వామివారికి భావించి ఆ రోజు అభిషేకం అనేది చేసుకోండి అయితే ముఖ్యంగా ఈరోజు వెలిగించవలసిన దీపారాధన వచ్చేసి రావి ఆకు దీపం ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతున్నారో అది మానసికంగా కానీ శారీరకంగా కానీ లేదా కొంతమంది తెలియని సమస్యతో అనారోగ్య పాలవుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆరోగ్యం కోసం ఈ సోమవతి అమావాస్య రోజు ఈ విధంగా రావి ఆకు దీపాన్ని వెలిగించాలట ఇంట్లో రావి ఆకు చెట్టు నుంచి కొయ్యకుండా కింద పడ్డ ఆకునైనా తెచ్చుకొని కడిగి ఈ విధంగా అలంకరించుకొని ఈరోజు విశేషంగా పిండి దీపారాధన చేయడం అనేది రావి ఆకు మీద విశేష ఫలితాన్ని ఇస్తుంది అయితే మీ దగ్గర ఉన్న ఉన్నవాళ్ళైతే కనుక శివలింగాన్ని పెట్టుకోండి అలాగే స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి గౌరీదేవిని పెట్టుకోండి లేదా ఈ విధంగా రుద్రాక్ష ఉంటే గనక రుద్రాక్షను కూడా పెట్టుకోండి అలాగే ముఖ్యంగా రావి ఆకు దీపంతో పాటు ఈ విధంగా కుదిరిన వాళ్ళు కొబ్బరి దీపారాధన కూడా చేయండి కొబ్బరికాయని ముక్కంటిగా మనం భావిస్తూ ఉంటాము కాబట్టి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయకి ఇటువంటి దీపారాధన కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ సోమవతి అమావాస్య అనేది మనం ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మన బిడ్డలు బాగుండాలి మన ఇంట్లో అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేది కూడా కోరుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సోమవతి అమావాస్య రోజు ఈ విధంగా రావి ఆకు దీపంతో కొబ్బరి దీపారాధనతో విశేషంగా స్వామివారిని ఆరాధించాలి ఈ సోమవతి అమావాస్య పూజకి ఎటువంటి ఆనవాయితీ కానీ ఏమీ అవసరం లేదు అమావాస్య తిథి అనంగానే చాలామంది కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాం మరి విశేషంగా ఈసారి సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఆరోగ్యం బాగుండడం కోసం కొంతమంది అనారోగ్యాల కారణాల వల్ల సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ ప్రత్యేకంగా రావి ఆకు దీపారాధన చేసి ఈ సోమవతి అమావాస రోజు విశేషంగా స్వామివారిని ఆరాధించాలి లేదా ఈ విధంగా కొబ్బరి దీపారాధన కానీ చేసి స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజత చేసుకొని స్వామికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలతో స్వామికి పూజ చేసుకోవాలి ఇక్కడ అలాగే ధూపాన్ని చూపించి ఈ సోమవతి అమావాస్య రోజు కథ అనేది వ్రత కథలు అనేవి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా వినటం కానీ లేదా కథని చదవటం కానీ పూజ అంతా అయిన తర్వాత ఆ కథని చదువుకొని అక్షింతలు వేసుకోవాలి అప్పుడు మనకి విశేష ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇది పాతవాళ్ళు మా ఇంట్లో ఇంతవరకు చేయలేదు మేము చెయ్యొచ్చా అనే డౌట్ ఉండొచ్చు ఎటువంటి వారైనా సరే ఆనవాయితీతో సంబంధం లేదు ఈ సోమవతి అమావాస్య అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోత పూజ స్వామిని లింగరూపంలో ఆరాధించడం అనేది ఎంతో విశేషం కాబట్టి శివల ఉన్నవాళ్ళు ఈ విధంగా అభిషేకాలు చేయటం లేదా రుద్రాక్ష కూడా లేకపోతే ఒక రూపీ వన్ రూపీ కాయిన్ అయినా పెట్టుకుని స్వామివారికి ఆవాహనం చేసి అభిషేకం అనేది చేయటం ఎంతో ఇష్టమైన బిల్వ దళాలను అరే అదేనండి మారేడు దళం ఆ మారేడు దళం కానీ మారేడు కాయన్ కానీ తెచ్చుకొని స్వామివారిని పూజించడం అనేది అత్యంత ఫలితాన్ని అయితే ఇస్తుంది మరి ఈ సోమవతి అమావాస్య వ్రతం కానీ లేదా ఈ పూజ కానీ ఎందుకు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం దక్ష యజ్ఞం కదా అందరికి తెలిసిందే తన అల్లుడైన శివుణ్ణి పిలవకుండా ఆ యజ్ఞానికి అవమానించడానికి దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెడతాడు అక్కడ తనకి చోటు లేదున్న శివుడు వారిస్తున్న వినకుండా శివుని భార్య అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది సతీదేవి తన కుమార్తె అన్న ఆలో ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తనను తాన్ని దహించి వేసుకుంటుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహించి తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టిస్తాడు ప్రమాద గణాలతో పాటుగా వీరభద్రుడు దక్షిణ మీదకి దాడి చేస్తాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉంటాట చంద్రుడు సాక్షాత్తు ఆ శివుడికి తోడలుడు వరుస అవుతారట అందుకనే ఆయన శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వంటి నిండా గాయాలతో చంద్రుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాట తనకి ఉపశమనం కలిగించమని ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాట చంద్రుడు అప్పుడు ఆ బోళాశంకరుడు మనసు కరిగిపోయి ఎవరైతే సోమవారం నాడు అమావాస్య తిది కూడా కలిసి ఉంటుందని ఆ ఆ తిథిని సోమవతి అమావాస్యగా ఎవరైతే తనకి అభిషేకం చేసి పూజిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా అవన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతుడవుతాడని శివుడు వరమిస్తాట అందుకనే శివుని సూచన సూచన మేరకే ఈ సోమవతి అమావాస్య స్యగా సోమవారం ఎప్పుడైతే అమావాస్య కలిసి వస్తుందో అటువంటి అరు అరుదైన తిది రోజు సోమవతి అమావాస్యగా స్వామివారిని పూజించాలి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా సంతానం లేక బాధపడుతున్నారు ఎవరున్నారో లేదా సంతానం పుట్టి చనిపోవడం కానీ లేదా పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటున్న వాళ్ళు కానీ వాళ్ళ తరఫున తల్లి కానీ తండ్రి కానీ ఈ పూజ చేయడం అనేది చాలా మంచిది ఎటువంటి ఆనవాయిత సంబంధం లేకుండా ఆరోగ్యం బాగా ఉండటం కోసం ఈ సోమవతి అమావాస్య రోజు స్వామివారిని విశేషంగా పూజించడం అనేది అభిషేకాలతో చేయడం స్వామి స్వామివారిని అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవడం అష్టోత్తరాలతో పూజించడం అనేది చాలా చాలా మంచిది స్వామివారిని పూజించాలి అంటే ఉదయమే మనం తెల్లవార్జమున లేచి తలస్నానం చేయటం ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసుకోవడం శివుని పంచామృతాలతో కానీ నీటితో కానీ గంగా జలం ఉంటే గంగాజలంతో కానీ అలాగే బిల్వ పత్రాలతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోవాలట ఈ రోజుల్లో విశేషంగా రావి ఆకు దీపాన్ని వెలిగించి స్వామివారికి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తోచే నైవేద్యాన్ని స్వామివారికి శక్తికి తగ్గట్టుగా పెట్టి అది నలుగురికి ప్రసాదంగా పంచిపెడితే కనుక విశేష ఫలితం ఉంటుందని చెప్తారు ఈ విధంగా శివలింగం రూపంలో కనుక లేకపోతే స్వామివారి చిత్రపటానికైనా కూడా బిల్వ పత్రాలను సమర్పించి లేదా మారేడుకాయ దొరితాయి కనుక మారేడుకాయ కూడా పూజలో పెట్టుకొని ఈ విధంగా మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరి ఎవరైనా ఇంట్లో సోమవతి అమావాస రోజు పూజించుకోవడానికి కుదరలేదు అనుకున్న వాళ్ళు దేవాలయాల్లో రావి రావిచెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని శనివారం మాత్రమే మనం తాకుతూ ఉంటాం మరి ఇటువంటి రోజుల్లో అయితే రావి చెట్టుకి చముడి నీటిని సమర్పించి ఆ రావి ఆకు కింద పడ్డ రావి ఆకుని చెట్టు దగ్గర నుంచి కొయ్యకుండా కింద పడ్డ రావి ఆకుని తీసుకొని ఈ విధంగా పిండి దీపారాధన కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి ఎవరైతే సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఇటువంటి రోజు విశేషంగా ఆ ముగ్గులతో అలంకరించి రావి చెట్టు ముందు ఈ విధంగా దీపారాధన చేసి ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో అది పదకొండు తొమ్మిది లేదా పదహారు ఈ విధంగా ఓపికన్న వాళ్ళు యాభై ఒకటి లేదా ఇంకా నూట ఎనిమిది ఇలా ఓపుకున్న వాళ్ళు ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో ఈ సోమవతి అమావాస్య రోజు వాళ్ళకి అత్యంత విశేషమైన ఫలితం లభించి ఆరోగ్యం కోసం బాధపడుతున్న వాళ్ళకి కానీ సంతానం లేక వివాహం లేక బాధపడుతున్న వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ విధంగా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అయితే ఇక్కడ ఒకవేళ మీకు ఎక్కడైనా ఇంట్లో పూజ చేసుకోవాలని కుదరదు అనుకున్నప్పుడు ఎక్కడైనా ఇలా చేసి ంగా ఉంటే కనుక ఇక్కడైనా మీరు స్వామివారికి అభిషేకం చేసి ఈ సోమవతి అమావాస్య పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఐ హెవ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఏదైనా ఉపయోగపడితే నాకు కింద కామెంట్ సెక్షన్ సెక్షన్లో డౌట్స్ ఉంటే అడగండి అలాగే ఒక లైక్ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుంది మరి మరొక ముఖ్యమైన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం